నమస్తే. మధురిమలు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రాంతానికి స్వీట్ ఉంటుంది, స్వీట్ కో కలర్ ఉంటుంది, కలర్ కో టేస్ట్ ఉంటుంది. మరి ఇలా అన్ని కలగలిపితే మన మధురిమలు మధురమైన స్వీట్లు కదా. మరి ఈ రోజు మన మధురిమలు మీకోసం తీసుకొచ్చేసింది ఓ సరికొత్త స్వీట్. దాని పేరే కొబ్బరి సిరా. మన కొబ్బరి సిరాని స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేసుకోవాలి, స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న వెంటనే ఏం చేస్తాం, యాజ్ ఇట్ ఇస్ నెయ్యి వేస్తాం కదా, సేమ్ అదే చేస్తున్నా. ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇది కాస్త వేడి కాగానే కరిగిపోతుంది. అందులో కాజు, బాదం, కిస్మిస్ చక్కగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం. ఈ విధంగా కిస్మిస్ ని పూర్తిగా ఉంచేసినా పర్లేదు, చిన్న సైజు కాబట్టి దీన్ని పూర్తిగానే ఉంచేసా. అలానే కొంచెం పెద్ద సైజు ఉంటే చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు. అలానే మనకి జీడిపప్పు కూడా ఇలా ఉంచేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం కట్ చేసుకున్న కాజు, జీడిపప్పు, కిస్మిస్, బాదం ని ముక్కు ముక్కలుగా వేసుకుని ఇందులో ఫ్రై చేస్తున్నాం. స్వీట్ అంటే కాజు, బాదం, పిస్తా, లేంది, ఏ స్వీట్ అసలు పూర్తి కాదు కదా. అవి వేస్తేనా టేస్ట్ అనేది కూడా చక్కగా ఉంటుంది. సో అందరికీ తెలిసిన విషయమే. కానీ లేకపోయిన వాళ్ళు ఏం చేస్తారు అని చాలా మంది అనుకోవచ్చు. లేకపోయినా స్వీట్ తయారు చేసుకోవచ్చు, కాకపోతే ఆ టేస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది అంతే, అంతకుమించి ఇంకేం మారిపోదు. సో లేకపోయినా మీరు హ్యాపీగానే తయారు చేసుకోవచ్చు, ఉంటే ఇంకాస్త బాగుంటుంది అంతే. కొబ్బరి సిరా పేరేదో అమ్మాయి పేర్లా ఉందనుకుంటున్నారు కదా మీరు. ఇది వరకు తెలిసి ఉండొచ్చు అనుకుంటున్నా. ఒకవేళ తెలియకపోతే కనుక ఇప్పుడే చూసి వెంటనే స్టార్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇది మరీ ఎక్కువగా వేగ అవసరం లేదు, ఇది వేగుతూ ఉంటుంది. ఇందులోనే బొంబాయి రవ్వ 1/2 కప్ వేసేసి వేయించేసుకుందాం. 1/2 కప్ బొంబాయి రవ్వ వేసేసి చక్కగా బొంబాయి రవ్వను కూడా ఈ నేతిలో వేయించేసుకుందాం. నెయ్యి సరిపోదు అనుకుంటే ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇందులోనే ఫ్రై చేసుకోవచ్చు. నెయ్యి తినేందుకు చాలా మంది ఇష్టపడరు కదా, ఎందుకంటే స్వీట్స్ అంటే లావు అయిపోతారని చాలా మంది భయపడుతుంటారు. అలా కాదండి, నేను చూడండి ఎన్ని స్వీట్లు మీకు నేర్పిస్తున్నా, ఎన్ని టేస్ట్ చేస్తున్నా, మరి ఏమైనా లావు అయ్యానా? లేదు కదా. మరి నా వైపు చూసి మీరు చక్కగా స్వీట్లు తింటూ ఉండండి. ఓకే, నెయ్యి మనం వేసుకుంది సరిగ్గా సరిపోయింది, మరి ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మనం కొబ్బరి వేస్తున్నాం కదా, కొబ్బరిలో కూడా చక్కగా పాలు ఉంటుంది, దాన్ని కూడా పీల్చుకుంటాయి కాబట్టి మనం మరి ఎక్కువగా నేతిని వేయవసరం లేదు. నేతిలో ఎంత బాగా వేగితే సూజీ మనకి అంత టేస్ట్ వస్తుంది. అందుకే మనం ప్రతి స్వీట్ చేసుకునేటప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్ ని అలానే సూజీని అన్నింటినీ నేతిలో వేయిస్తూ చక్కగా మనం వంట చేసుకుంటూ ఉంటాం, స్వీట్ ని తయారు చేస్తూ ఉంటాం. మనకి బొంబాయి రవ్వ నేతిలో వేగేటప్పుడు ఇలా విడివిడిగా తెలిసిపోతుంది వేగింది అనేసి, పొడి పొడిగా తయారవుతుంది. సో అప్పుడైతే మనకి ఫ్రై అయినట్లు తెలిసిపోతుంది. సో మనం వేసుకున్న కాజు, బాదం, చక్కగా కిస్మిస్ కూడా ఫ్రై అయింది, అలానే ఈ బొంబాయి రవ్వ కూడా ఫ్రై అయింది. ఇప్పుడు దీన్ని పక్క స్టవ్ పైకి చేంజ్ చేసుకుందాం. ఇదే స్టవ్లో మరో కడాయి పెట్టి ఇందులో 3 కప్పుల పాలు, కొబ్బరి పాలు వేస్తున్నాం. ఓకే, పక్కన పాలు చక్కగా మరగాలి, మరుగుతూ ఉంటాయి. ఈలోగా మనం ఏం చేస్తాము అంటే ఈ సూజీని ఒక బౌల్లో తీసుకొని బౌల్లోకి తీసేసుకున్నా. ఇప్పుడు ఇదే ప్యాన్తో పని ఉంది కాబట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మరి కాస్త నెయ్యిని వేస్తున్నా. ఇది ఇప్పుడు కాస్త కరగాలి. ఓకే, ఇటు కాగానే కరిగిపోతుంది కదా. ఓకే, మెల్ట్ అయిపోయింది చక్కగా. ఇప్పుడు ఇందులో 1/2 కప్ చిన్నగా తురిమిన 1/2 కప్ని 1/2 కప్ వేసుకొని చక్కగా ఈ నేతిలో వేయించుకోవాలి. 1/2 కప్ ఎందులో వేసుకున్నా ఆ ఫ్లేవర్ అనేది చాలా చక్కగా తెలుస్తుంది. ఆ స్వీట్కి ఒక మంచి టేస్టే కాదండి,
చక్కగా తినేటప్పుడు ఆ ఎండు కొబ్బరి తగులుతుంటే చాలా బాగుంటుంది. అలానే హెల్త్ కూడా చాలా మంచిది. జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు రోజు కనుక కొబ్బరి ఉండను కానీ శనగ ఉండలు కానీ ఇలాంటివి తింటే మాత్రం జాయింట్ పెయిన్స్ కూడా చక్కగా తగ్గిపోతాయి. నేతిలో కొబ్బరిని వేశాం కదా, చక్కగా ఎండు కొబ్బరి మొత్తం నేతిని పీల్ చేసుకుంది. ఇది ఆల్రెడీ ఎండు కొబ్బరి కాబట్టి మరి ఎక్కువగా ఫ్రై అవసరం లేదు. లైట్ గా మనం ఫ్రై చేస్తే నేతిని పీల్చుకొని లైట్ గా కలర్ చేంజ్ అవుతుంది చూడండి, ఆ విధంగా వస్తే సరిపోతుంది. ఓకే చూస్తున్నారా కొంచెం వేడి తగలగానే కలర్ అనేది ఏ విధంగా చేంజ్ అయిపోతుందో, కొబ్బరి కదా చాలా వేగంగా కలర్ చేంజ్ అయిపోతుంది. ఓకే ఇదైతే ఇప్పుడు ఫ్రై అయిపోయింది, నేను ఆఫ్ చేసేస్తున్నా. దీన్ని పక్కనే మరుగుతున్న కొబ్బరి పాలలో ఈ కొబ్బరిని వేసేస్తున్నా. అలానే ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ బొంబాయి రవ్వను కూడా వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. మొత్తంగా మనం కొబ్బరి పాలు ఎండు కొబ్బరితో చేస్తున్నాం. కొబ్బరి షిర అన్నాం కాబట్టి అంతా కొబ్బరితోనే మనకి ఇక్కడ కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువగా కనిపిస్తుంది. చక్కగా ఈ మనం వేసుకున్న బొంబాయి రవ్వ ఈ కొబ్బరి పాలలో ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుంది. సో సిమ్ లో పెట్టేస్తే బెటర్. చూస్తున్నారా కొబ్బరి పాలలో వేసాం కదా, కలర్ కూడా చక్కగా వైట్ గా వచ్చింది. మధ్య మధ్యలో వేసుకున్న మనం బాదం కిస్మిస్ కూడా కనిపిస్తూ ఉంది. ఉండలు లేకుండానే ఈ విధంగా ఉప్మా చేసుకుంటాం కదా సేమ్, అలానే మనం ఇప్పుడు స్వీట్ తయారు చేస్తున్నాం. ఎంత దగ్గర అయితే మనకి ప్యాన్ కి అసలు అంటుకోకుండా చక్కగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఫైనల్ గా పంచదార వేసేద్దాం. పంచదారలో లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ వేసినాక కొంచెం లిక్విడ్ లాగా తయారవుతుంది. సో అప్పుడు ఇంకాస్త మనకి నీరులా తయారవుతుంది. సో అందుకే ఎండింగ్ లో మనం వేసుకున్నాం పంచదారని. ఇప్పుడు దాంతో పాటు ఇలా కలుపుకుంటే బాగా సెట్ అయిపోతుంది. ఓకే ఇలా కలుపుకున్నాం కదా, చక్కగా ప్యాన్ కి అంటుకోకుండా చక్కగా తయారైంది. ఓకే ఇప్పుడైతే సిమ్ లో ఇంకో 2 మినిట్స్ పాటు ఉడకాలి. నేనైతే మూత పెట్టేస్తున్నా, 2 మినిట్స్ పాటు వెయిట్ చేద్దాం. ఓకే ఘుమఘుమలాడుతూ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను స్టవ్ ని ఆఫ్ చేస్తున్నా. ఇది పక్కన పెట్టేసి సర్వింగ్ బౌల్ తీసుకొని ఓసారి దీనికి డీమోల్డ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి కాస్త చుట్టూ కూడా నెయ్యిని అప్లై చేసుకుందాం. ఈ విధంగా నెయ్యిని అప్లై చేసుకున్నాం కదా చుట్టూ కూడా. ఇప్పుడు దీనిలోకి మన కొబ్బరి షీరాని వేసేసుకుందాం. ఒకసారి స్పూన్ తో బ్రష్ చేసుకుంటే చక్కగా మనకి బయటకు వచ్చేందుకు ఫ్రీగా వస్తుంది. సో షేప్ ఇచ్చేసి ఓకే ఇప్పుడు డీమోల్డ్ చేసుకుందాం. చక్కగా వచ్చింది. దీనిపైన చక్కగా బాదంతో గార్నిష్ చేసుకుందాం. మన కొబ్బరి షిరా టేస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇంకా నేను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసి చెప్పేస్తా ఎలా ఉందో. చాలా 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 బాగుంది. మనం వేసుకున్నది కొబ్బరి పాలలో కాబట్టి కొబ్బరి పాల ఫ్లేవర్, అలానే మనం కొబ్బరి ఎండు కొబ్బరిని ఫ్రై చేసాం కదా అది కూడా చక్కగా తెలుస్తుంది. మధ్య మధ్యలో కిస్మిస్ కూడా తగులుతూ వా ఏం టేస్ట్ అనిపిస్తుంది. మరి మీకు కూడా వెంటనే నేర్చుకోవాలనిపిస్తుంది కదా, దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. కొబ్బరి షిరాకు కావలసిన పదార్థాలు 1 కప్పు ఉప్మా రవ్వ, 3 కప్పుల కొబ్బరి పాలు, 1 కప్పు తురిమిన ఎండు కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, 1/2 కప్పు నెయ్యి, 1/2 కప్పు పంచదార. తయారు చేసుకునే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసి కరగనివ్వాలి. కరిగాక అందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. వేగాక ఇందులో అరకప్పు ఉప్మా రవ్వ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ పై కడాయి పెట్టుకుని 3 కప్పుల కొబ్బరి పాలు వేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసి కరగనివ్వాలి. కరిగాక 1/2 కప్పు కొబ్బరి తురుము వేసి వేయించాలి. వేయించిన మిశ్రమాన్ని ముందుగా చేసి పక్కన పెట్టుకున్న ఉప్మా రవ్వ మిశ్రమంను ఉడుకుతున్న కొబ్బరి పాలలో వేసి కలుపుతూ తగినంత పంచదార వేసి 2 నిమిషాల పాటు ఉడికించాలి. ఉడికాక షిరాను అంచుల చుట్టూ నెయ్యి పూసిన బౌల్లోకి తీసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి అచ్చి వేసుకోవాలి. తరువాత గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన స్వీటీ స్వీటీ కొబ్బరి షిరా రెడీ. చూసారు కదండి, ఇవాళ నేను మీకు నేర్పించిన ఈ కొబ్బరి షిరా చాలా టేస్టీగా ఉంది. మరి మీకు ఎప్పటికప్పుడు సరికొత్త స్వీట్లను నేర్పిస్తూనే ఉంటుంది మన మధురిములు. ఈ ప్రోగ్రామ్ ని మీరు మళ్ళీ కనుక చూడాలనుకుంటే www.youtube.com/etvabhiruchi లో చూడండి. అలానే ఫేస్బుక్ లో చూడాలనుకుంటే www.facebook.com/etvabhiruchi లో వీక్షించండి. రేపటి మధురిములు స్వీట్ ఇండియాలో మరో సరికొత్త స్వీట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై.